కృష్ణ గారికి మీరంటే చాలా అభిమానం అండి. అవునండి, ఆయన 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 బాగా అభిమానించడం, ఆయన అంటే గౌరవం అభిమానం ఉండటం వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వచ్చేసింది. ఏదన్నా ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ వచ్చాడు అండి, ప్రొడ్యూసర్ వచ్చి సార్ మన సినిమా సూపర్, మన సినిమా సూపర్ లేదు రాత్రి పోయిందంట అన్నట్టు చెప్పాడు అంట. ఆయన అసలు పట్టించుకోడయి. సో నాకు ఆ ఫ్యామిలీ మాకు నిలబెట్టింది, భోజనం పెట్టింది మా ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత పద్మాలయ సంస్థ. చిరంజీవి గారితో చేశారు, పవన్ కళ్యాణ్తో చేశారు, రామ్ చరణ్ గారితో, ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు కదా సార్. ఈ ముగ్గురులో కనుక మీరు ఆలోచిస్తే వీళ్ళు అంటే మెగాస్టార్ గారి గురించి కొత్తగా చెప్పేదండి, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, ఇంకా స్టిల్ 47 ఏళ్ళ తర్వాత కూడా హీస్ అదే జాస అదే ధ్యానంతో చేస్తున్నారు సినిమా. ఇలా ముగ్గురులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవటం, కార్పణ్యాలు తీర్చుకోవటం ఎవరి జోలికి పోడు ఆయన. సో ఆయన అలాగా డ్రామాలు ఆడే రాజకీయ నాయకుడు అయితే అప్పుడే వచ్చేసేవాడు, ముఖ్యమంత్రి అయిపోయేవాడు, ఆయనకి అవి నచ్చవు. ఇక రామ్ చరణ్ గారు ఉన్నారంటే కార్బన్ కాఫీ యాప్ చిరంజీవి గారు భలే చెప్పారు, కార్బన్ కాఫీ చిరంజీవి గారికి రామ్ చరణ్ కార్బన్ కాఫీ, పలకరించడం కానీ మాట్లాడటం కానీ అందరినీ కూర్చోబెట్టి గేమ్ చేంజర్ షూటింగ్లు అందరూ, వీడు ఒక సీన్ చేసాడా రెండు సీన్లు చేసాడా లేదు, అందరితో మాట్లాడి చాలా గౌరవంగా పద్ధతిగా ఉన్నాడు. ఒక రకంగా తెలుసుకుంటే చిరంజీవి గారి కన్నా ఒక మెట్టు ఎక్కువే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే అగ్నిగోళాన్ని ఎవరూ ఆపలేరు, అది మండుతున్న అగ్నిగోళం, అది దాన్ని ఎవరో ఇంట్లో పెట్టుకోలేరు, చేతితో పట్టుకోలేరు. అది ఆయన చెప్పేది ఒకటేనండి, ఫైర్ ఈజ్ ఫైర్. 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 కేజీల మన పిల్లల భవిష్యత్తు కోసం నా పోరాటం. ఆ పోరాటంలో నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు మటుకు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంకో స్లోగన్ పెట్టారు వీళ్ళు కొత్తగా, ఏపీ నీడ్స్ జగన్ అండి. దేనికంటే దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, లండన్లో దాచుకోవటం. వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్? సంక్షేమం, అభివృద్ధి, మహిళల భద్రత, 2 జెండాల కలయిక శాంతి, 2 జెండాల అభివృద్ధికి నాంది, 2 జెండాలు మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకి ఒక బ్రహ్మాండమైన అస్త్రం అండి. ఏపీలో ఎలా ఉందంటే అండి పరిస్థితి, అడ్డమైన మందు పెట్టి మనుషులను చంపుతున్నారు, పథకాలు లేవు, ఆడేమో ఫుల్ తాగేసి వస్తున్నాడు, తాగేసి వచ్చి ఏంటి వచ్చిందంటే అమ్మఒడి అమ్మఒడిలే అని లాక్కొని ఆ డబ్బులు పట్టుకుని ఆడు వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది. ఎక్కడో ఒక చిన్నపిల్ల ఏదో టాలెంటెడ్ ఉన్న పిల్ల, మనం 100 మంది పిల్లల్లో ఒక పిల్లని తీసుకొస్తారు వీళ్ళు స్టేజ్ మీద, జగన్ మావయ్య అంకుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని మాట్లాడేటప్పటికి ఇంకేముంది ఇలాగే కొట్టేస్తాడు మైక్ ఆయన, ఓ వచ్చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళా మందే అని. మళ్ళా మందే అన్నప్పుడు అంత కాన్ఫిడెంట్ మీ ఉన్నప్పుడు ఒక విరాట్ కోహ్లీకి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా దాంట్లో లేదండి. ఆ ప్రభుత్వంలో మనం ఎలాగైనా కొట్టి గెలిపించాలి అనే ధీమా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఇది ఈ చిత్రమందిరం మీదే కనబడింది నాకు కూడా, ఇది ఆంధ్రాలో ఉంటే వెళ్ళిపోయేదండి పాపం, మరి వాళ్ళకి ఏమి ఇచ్చేవారో తెలియదు. కానీ ఇది ఇలాంటి దోచుకోవటం దాచుకోవటం తప్పితే వేరే ఏమీ లేవు. 175 నాదే అన్నప్పుడు ఓకే మీదే, ఇంకెవడో పోటీ చేయక్కర్లా, మీరే తీసుకోండి, మీరే హ్యాపీగా అనుభవించండి, మీరే చేయండి. కానీ ఈసారి మటుకు 135 ఇది మరి గుర్తుపెట్టుకోండి, 18 పార్లమెంట్ సీట్లు, 135 జనసేన టీడీపీ కూటమి. వీళ్ళు జనసేన టీడీపీ కూటమి, ఎలక్షన్ వచ్చిన దాకా ఇదే సఖ్యత్తు ఉంటారంటే బ్రహ్మాండంగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటాడు అతను, ఒరే నువ్వు ఏంట్రా నాయన గడ్డం పెట్టేసి మినీ మోడీలాగా డూపులాగా ఎలక్షన్లో తిరుగుతారు చూసారు ఇలాగా, ఆ టైప్లో తయారాడు ఆయన. ఇది మోడీ గారు లాగానే ఉంటున్నారు చూడటం, మోడీ గారు లాగా ఉండడండి చూడటానికి కాదు, ఆ బొమ్మలా కాదు, గడ్డం గడ్డం పెట్టేసి సినిమా కలెక్షన్ల గురించి ఇతను మాట్లాడటం ఏంటండి, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చీ అంటున్నారు, చీ గబునా కొడక అంటున్నారు, అది ఎక్కడ ఆర్పీ రోడ్డుకి వెళ్తే. అసలు పవన్ కళ్యాణ్ సినిమా 60 కోట్లు దాటదు, ఒకవేళ దాటితే అదేదో నా క్యారెక్టర్ పెట్టారని చెప్పి 10 కోట్లు వచ్చిందండి. నాకు అర్థమవ్వాలి అసలు, ఇన్ని సినిమాలు చేసాం పవన్ కళ్యాణ్ గారితో, 3 సినిమాలు పెద్ద క్యారెక్టర్లు చేసాం, బ్రోలో 1 నిమిషం 5 సెకండ్ల క్యారెక్టర్ అది, దానికి ఏదో నా క్యారెక్టర్ని వాడారు, నాలాగా డ్యాన్స్ వేశారు. మీరు అమ్మటి రాంబాబు గారిని ఇట్లా నిజంగానే అసలు అప్పుడు ఆడేమన్నా మైకేల్ జాక్సన్ అండి అతను ఇమిటేట్ చేయటానికి, ఇతను ఏదో ఆడేదో, ఈ అసలు ఇది ఎవడో కూడా నాకు తెలియదండి అన్న. అదేంటంటే ఆయన మినిస్టర్ అన్నాడు, మినిస్టర్ అన్నవాడు గడ్డ పెట్టుకుని రోడ్ల మీద డ్యాన్స్ వేస్తాడు ఇడు కదా చండాలంగా. అదే మా రఘుబాబు గారు అయితే అబ్బా చూడటానికి ఎంత చండాలంగా ఉన్నాడు అని అంటాడు అతను మామూలుగా. అలాగే అతను
వీళ్ళ డ్యాన్సులు ఏంటంటే నాకు అర్థం అవుతుంది, ఇలాగే ఇలాగే ఇలాగేలా అని. నాకేం చెప్పలేదు. సముద్రగాని గారు ఒక దరిద్రమైన క్యారెక్టర్ ఉంది, ఆడ ఏంటంటే పనికి మనలోడు, బార్లంట తిరుగుతాడు, బాధ్యత లేదు, అటువంటి క్యారెక్టర్ ఉందండి, ఎదవాసలాడు అంటే చేస్తానండి, దాందే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఫ్రేమ్ ఆల్సో ఐ విల్ డూ విత్ పవన్ కళ్యాణ్ సార్ అని. అది దాన్ని బట్టి ఏడవటం, దాని గురించి చెప్పటం తప్పితే ఇంకేముందండి. పోలవరం సినిమా సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలు సినిమాలు, అంత పెద్ద స్టార్ కాస్ట్ అంతా ఉంటే మీరు 1 నిమిషం 5 సెకండ్లు చేసి సినిమా క్రెడిట్ అంతా పృథ్వీ గారు దొబ్బేయటం ఎంతవరకు కరెక్ట్? అది అది అన్నారండి బాబా మెయిన్ సముద్రకాణి గారు, అక్కడ సాయి ధర్మ చేసి పవన్ కళ్యాణ్ గారు. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇది నాకు ఇచ్చారు ఇది అనుకుందాం. ఏమంటే మా స్టూడియోలో ఇదిగోండి టీవీ సీరియల్స్ జరుగుతాయి, ఈ పక్కనే జరుగుతాయి, ఇంతమంది ఆర్టిస్టులు పాల్గొంటారు, ఇదని చెప్తాం. నీకు పోలవరం ఏమైందిరా అని చెప్పమంటే ఈ డ్యాన్సులు పెట్టారు, ఢిల్లీవరకు వెళ్ళాడు ఏంటు, అక్కడ కూడా చేయని దొబ్బులు పెట్టి ఏసుగా దేడి దిమ్మాకేసుగా బేజోసుగా అని పంపించారు అక్కడి నుంచి. మీరేం సార్ చూసినట్టే చెప్తారేంటి? చూసినట్టే జరిగినాయి కదండి. విజయసాయిరెడ్డి ఇంట్లోంచి బయటకు వచ్చాడు, చెప్పులు ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నాయి, ఆయన షూ వేసుకుని బయటకు వచ్చాడు. నీ పరిస్థితి అది. ఓకే, నువ్వు ఊరికనే మాట్లాడితే ఎలాగ, నాకు కానీ అధిష్టానం ఈ టైంలో ఆశీర్వదించినాను. సత్యనపల్లి నిలబడి పృథ్వీ అంటే 16,000 మెజార్టీతో గెలుస్తాను. ఏది అమ్మటి రాంబాబు గారి మీద? అయ్యే అమ్మటి రాంబాబు ఏదో అంటారు చూడు, ఏదో ఒకటి ఉంది అది ఇప్పుడు చెప్పకూడదు కానీ ఇక్కడ తెల్లార్లు అని అంటది, అదొకటి బాగా ఫేమస్ అయ్యింది. అలాగా ఏ అమ్మటి రాంబాబు కొమ్ములు వచ్చిపోయింది. సార్ అది ఎందుకైనా ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఎప్పుడు అప్పుడెప్పుడు ఫ్లో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో అయ్యాడు, తర్వాత ఏడండి. ఇక నెక్స్ట్ పాట ఒకటి రెడీగా ఉంది, నెక్స్ట్ ఓడిపోయాక ఏటాకి తను కొరియోగ్రాఫర్ అవుతాడు. ఫంక్షన్కి అటుకి పిలవచ్చు. ఆ పాట ఏదో ఉంది, ఏదో సినిమాలో శ్రీకాంత్ సినిమా జింగిడి 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 లంగిడి అనే పాట, అది వేస్తాడు మీ సార్ సంక్రాంతికి. అది చాలా ఫేమస్ పాట సార్. ఇప్పుడు అదే వేస్తాడు, మళ్ళీ ఏదైనా ఫేమస్ అవ్వాలండి. కాదు సార్, ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు సినిమా తెలుసు మీకు, ప్రస్తుత రాజకీయాలు తెలుసు, అక్కడున్న కుమ్ములాట్లు తెలుసు, మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ అనుభవించినప్పుడు అసలు మనకెందుకు ఈ రాజకీయాలు అలా అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తాడండి? అసలు నీ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలిగా జనాలకి. అది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమి లేవు. 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల, 4.5 సంవత్సరాల నుంచి ఇదే సాఫ్ట్వేర్ ఏం పెట్టారంటే ఇదే 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. వాళ్ళ జర్నలిస్టులే చీని అమ్మ అనుకున్నాను, వీడి ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే చిరాకు దుబ్బుతుంది, తెలంగాణ 3 పెళ్ళిళ్ళు అంటారు. అసలు ఎందుకంటే మీరు అలా మాట్లాడవలసిన అవసరం ఏముంది? మీరు నిజాయితీగా మీరు మేము ఈ శాఖలో బ్రహ్మాండంగా చేసాం, టూరిజంలో ఎక్కడికో తీసుకెళ్ళాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో పెట్టాం, అవి ఏమి లేవు. మీరు ఈసారి ఇంకా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? ఏ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదండి. నేనైతే పదవులు ఆశించట్లేదు, ప్రణాళికాబద్ధంగా ప్రచారం ఉంటుంది.